నారద మహర్షి ఇప్పుడు ఈ కల్పంలో ఆయన సాక్షాత్ బ్రహ్మ యొక్క మానస పుత్రుడై మరించి మొదలైనటువంటి వాడితో కలిసి జన్మించినటువంటి వాడు, దివ్యమైనటువంటి దేహంతో ఉన్నాడు ఆయన నారద మహర్షి. ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏమిటో, అది పూర్వజంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని ఆయన మొట్టమొదటి తను చెప్పి ఆ వృత్తాంతాన్ని మొట్టమొదటిగా ఇచ్చారు భాగవతంలో. ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఆయన పూర్వకల్పంలో వేదవాదులైనటువంటి మహానుభావుల యొక్క ఇంట్లో దాసీగా పనిచేస్తున్నటువంటి ఆమె యొక్క పుత్రుడుగా ఆయన జన్మించాడు. వేదవాదులు అంటే అర్థం ఏమిటి? వేదం ఉందని వాదించేవాళ్ళు కనుక అర్థం. వేదవాదులు అంటే అర్థం ఏమిటంటే నిరంతరము వేదాధ్యయనం చేస్తూ అందులో ఉన్నటువంటి తత్వాన్ని దర్శిస్తూ ఇతరుల చేత కూడా ఎవరు కావాలంటే వాళ్ళందరి చేత వేదాన్ని అధ్యయనం చేయిస్తూ వాళ్లకు కూడా అందులో ఉన్నటువంటి విశేషాన్ని అందులో ఉన్నటువంటి దర్శనాన్ని కలిగిస్తున్నటువంటి వాళ్ళని వేదవాదులు అంటారు. అటువంటి వేదవాదులు వాళ్ళని బ్రహ్మవాదులు అని కూడా అంటారంటే బ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి వారు ఇతరులకు కూడా అనుభవంలో తీసుకురాగలిగినటువంటి వారిని బ్రహ్మవాదులు అంటారు. అటువంటి బ్రహ మవాదులు వేదవాదులు అయినటువంటి మహానుభావులు ఏవైతే ఉన్నారో వారింట్లో దాసీగా పనిచేస్తున్నటువంటి ఆమె యొక్క కొడుకుగా జన్మించాడు ఈ నారద మహర్షి. పూర్వ కల్పంలో ఆయన పుట్టినటువంటిది అటువంటి వాడై 5 ఏండ్ల బాలుడుగా ఉన్నప్పుడు ఎవరింట్లో అయితే ఈయన తల్లి పనిచేస్తోందో ఆ ఇంటికి కొందరు మహానుభావులు యోగి పొంగవులు యోగేశ్వరులు అయినటువంటి వారు వచ్చారట. అక్కడ ఆషాఢమాసం వర్షాకాలం ప్రారంభంలో వాళ్ళు 4 నెలలు అక్కడ ఉండి చాతుర్మాస్య వ్రతం అనుష్ఠించడం కోసం అక్కడికి వచ్చారు. రాగా ఈ యజమాని అయినటువంటి వాళ్ళు, తల్లి ఎక్కడైతే పనిచేస్తుందో ఆ యజమాని అయినటువంటి వాళ్ళు, ఈ పిల్లవాడిని నాయన నువ్వు వారికి కావలసినటువంటి పరిచర్యలు చేయి అని చెప్పి ఈ 5 ఏళ్ల పిల్లవాడిని అక్కడ పెట్టారు. అయితే వారు ఏం చేస్తున్నారండి, ఆ వచ్చినటువంటి వాళ్ళు ఆ మహానుభావులైనటువంటి వాళ్ళు వాళ్ళు అక్కడ చాతుర్మాస్యం వ్రతం చేస్తూ నిరంతరం ఏం చేస్తున్నారు చెప్తున్నాడు. వారల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా ఆరావంబు సుధారస ప్రతిమమైంతమున్ వినులందోరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతటం ప్రారంభించిది విష్ణు సేవకి ఇతర ప్రారంభ దూరుండనై. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే భగవానుడైనటువంటి ఆయన యొక్క చరిత్రల్ని మొట్టమొదట చదువుకుంటున్నారు. అది మొదటి స్థితి. అంటే మనం భగవంతుని యొక్క చరిత్రల్ని భాగవతం మొదలైనటువంటి వాటిలో ముందు మనం చదువుకోవడంలో ప్రవేశిస్తాం. ఆ తర్వాత వర్ణించుకుంటున్నారట భగవంతుని యొక్క లీలా విశేషాలని. వాళ్ళు ఒకరికొకళ్ళు వర్ణించుకుంటూ అందులో లీనం అవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత గానం చేయడం మొదలుపెట్టారు. ఆ గానం చేయడం అనేటువంటిది ఎప్పుడు చేస్తామండి, పూర్తిగా అందులో తన్మయ స్థితి కలిగినటువంటి వాళ్ళు. అలాగా వాళ్ళు ఆ రకమైనటువంటి కృష్ణుడికి అంకితమైనటువంటి సంగీత నాదం అనేటువంటి దాంట్లో వాళ్ళు లీనమై ఉండగా ఆ గానము అమృతమయమైనటువంటి విధంగా నా యొక్క చెవుల్లో పడింది, అమృతంగా నాకు అనిపించింది, మనస్సు పొంగి పొరిలింది, వెంటనే అప్రయత్నంగా విష్ణు భజనం అనేటువంటిది నేను మొదలుపెట్టానయ్యా అన్నారు నారద మహర్షి. ఆ 5 ఏండ్ల బాలుడుగా ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా వారికి సేవ చేస్తూ, అయితే ఇక్కడ విశేషం ఉంది, అటువంటి వారికి సేవ చేస్తూ ఉన్నటువంటి కారణం చేత వారు చేస్తున్నటువంటి దాని యొక్క చక్కని సాధన అనేటువంటి దానికి అప్రయత్నంగా ఈయనలో కూడా ప్రవేశించింది. అందుకని సేవ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. భాగవత జన్మ యొక్క సేవ అనేటువంటిది భాగవతంలో మనం ప్రధానంగా చూస్తాం. భగవంతుని యొక్క అనుభూతి, భగవంతుని యొక్క సన్నిధి మనకు కలగాలంటే భాగవత జన్మ యొక్క సేవ ద్వారానే కలుగుతుంది అనేటువంటిది కూడా ఇక్కడ మనకి ప్రతిపాదింపబడింది. నారద మహర్షి స్వయంగా తాను ఆదరంగా జరిగినటువంటిది చెప్పాడు ఆయన. అక్కడి నుంచి ఆయన వారికి ఆ సేవలు చేస్తూ చిన్నపిల్లవాడు అయినప్పటికీ కూడా ఆడుకునేటువంటి వయస్సు అయినప్పటికీ కూడా ఎక్కడా ఏమీ లేకుండా అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తి యుక్తుండనై చపలత్వంబును మాని నే కొలువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. చాలా భక్తితో, అనన్యమైనటువంటి భక్తితో వారిని ఈయన కొలుస్తూ ఉన్నట్ట చేస్తే వాళ్ళు పైగా ఏం చేశాడు, వాళ్ళని ఎలా చేశాడంటే వాళ్ళకి అన్ని వాళ్ళ పూజకు కావాల్సిన సామాగ్రి ఏర్పరచడం, వాళ్ళు చెప్పుకున్నటువంటిది భగవంతుని గురించినటువంటి సంకీర్తనం వింటూ ఉండడం, వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం తీసుకున్న తర్వాత ఆ మిగిలినటువంటిది ప్రసాదంగా ఆయన భుజించడం, ఇన్ని విధాలుగా
వారిని సేవించాట ఈ పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి ఆయన చేస్తే వాళ్ళు చూశారు ఈ పిల్లవాడిని చూసి వాళ్ళ చాతుర్మాస్యం పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళబోతూ ఈ పిల్లవాడి చూసి చాలా ముచ్చటపడ్డారు ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా సేవ చేసుకున్నావు ఆయన అని చెప్పి నీకు మంచి ఉపదేశం ఇస్తాం అని చెప్పి వారు ఈ పిల్లవాడిని ప్రణవతో కూడినటువంటి ఒక చక్కటి ఉపదేశాన్ని ఇచ్చారు ఆ ఇచ్చినటువంటిదే విష్ణు ఉపాసన విష్ణు మంత్రం అనేటువంటిది వాసుదేవ మంత్రం అనేటువంటిది నారాయణ మంత్రం అనేటువంటిది ఇవన్నీ కూడా ఆయనకి వాళ్ళు ప్రసాదించారు వాళ్ళు ఆ రకంగా ప్రసాదించి ఇతనికి ఇచ్చారు ఇస్తే వాళ్ళ యొక్క దానివల్ల ఈయనకి ఏం జరిగిందంటే వాసుదేవుడి యొక్క మాయా విభవం మొట్టమొదట విష్ణు అనేటువంటి ఉపాసన ఇవ్వడం వల్ల సర్వము విష్ణువు అనేటువంటిది ఈ మొత్తం మనం వస్తువులుగా వ్యక్తులుగా రకరకాలుగా మనం మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం అలా చూస్తూ ఉండడం వల్ల మనలో ఆ వస్తువులు ఎందు గాని వ్యక్తులు ఎందు గాని రాగద్వేషములు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ఆ రాగద్వేషములు అనేటువంటివి కలగడం వల్ల మనలో అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి వాటి వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటాం అందుకని వీటిని తరించేటువంటి ఉపాయం ఏమిటంటే మొట్టమొదటిది విష్ణు ఉపాసన అది ఇచ్చారు వాళ్ళు ఈ పిల్లవాడికి ఏది విష్ణు ఉపాసన అంటే మనం చూసేటువంటి వ్యక్తులు గాను వస్తువులు గాను ఈ సమస్తం అంతా కూడా వీటి రూపంలో నిండి ఉన్నటువంటి పరమాత్మ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు వ్యాపించి ఉన్నటువంటి వాడు ఎవరో ఆయన్ని విష్ణువు అంటారు అంటే వ్యాపించి ఉన్నటువంటి కారణం చేతనే విష్ణువు అని పిలువబడతాడు ఆయన అటువంటి ఆయనే ఈ సమస్తము అని దర్శించేటువంటి ఉపాసనని మొట్టమొదటి ఉపాసనగా వాళ్ళు ప్రసాదించారు ఇది విష్ణు ఉపాసన విశ్వంభు విష్ణుండు అనేటువంటిది విష్ణు ఉపాసనకి మూలమైనటువంటి ప్రధానం ఇది చూడబడేటువంటి విషయం అంతా అదైన తర్వాత రెండవది వాసుదేవ ఉపాసన అని వారు ఇచ్చినటువంటి ఉపదేశంలో రెండవ ఉపాసనలోకి ప్రవేశించాడు ఆయన ఏనను వారి ఉపదేశంపున వాసుదేవుని మాయానుభవంబు తెలిసి తిని ఈశ్వరునియందు సమర్పితంబైన కర్మంబు తాపత్రయంబు మానన ఔషధంబగు ఏ ద్రవ్యంబు వలన ఏ రోగంబు జనయించిన ఆ ద్రవ్యంబు నా రోగంబు మానపనేరదు ఈయన వాసుదేవుని యొక్క మాయానుభవం ఏమిటి వాసుదేవుని మాయానుభవం వాసుదేవుడు అంటే ఎవరు ఈ సమస్తము నిండి ఉన్నటువంటి ఆయన విష్ణువు అని చెప్పుకున్నాం అయితే వాసుదేవుడు ఎవరు అంటే ఈ జీవుల యొక్క చేష్టల రూపంలో మనతో మాట్లాడేటువంటి వారు మనతో ప్రవర్తించేటువంటి వారు వీరి యొక్క మాటలు ప్రవర్తన చేష్టలు ఎవరివి వారి ఎందు ఏ భగవంతుని ఎందు మనందరం ఉంటున్నామో ఆ కారణం చేత వారి ఎందు వారి రూపంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క చేష్టలే అనేటువంటి అనుభూతిని అటువంటి జ్ఞానాన్ని ఈయన మొట్టమొదట పొందాడు అది వాసుదేవుడి యొక్క మాయాబద్ధమైనటువంటి జీవులు అయితే వాసుదేవుడి మాయ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జీవుల్లో మనం ఏం చూస్తాం ఎదుటి వారిలో వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది వారు పాపం చేస్తున్నారా పుణ్యం చేస్తున్నారా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అందుకని మాయాబద్ధమైన జీవుల పాపపుణ్య ప్రవర్తనలు అన్నీ కూడా ఎవరివి అదేమిటంటే వాళ్ళవే కదా వాళ్ళంటే ఎవరు ఆ రూపంలో ఉన్నటువంటిది ఎవరు ఈశ్వరుడు భగవానుడు అయినటువంటి వాడు అందువల్ల వాళ్ళ ప్రవర్తనం ఎవరిది భగవంతుడిదే అంటే ఎదుటి వారు మనతో ఎలా ప్రవర్తించారు మన ప్రేమిస్తున్నారా మన గౌరవిస్తున్నారా అదే కాదు మన అగౌరవపరిచినా మన వారు తిట్టినా మన హింసించినా ఏ రకంగా ప్రవర్తించినా సరే ఈ ప్రవర్తన అంతా కూడా ఎవరిది ఆ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిది అది తప్ప వేరే కాదు అందువల్ల అందరి రూపంలో వసించి ఉన్నటువంటి వాడైనటువంటి వాసుదేవుడి యొక్క ప్రవర్తన ఇది అని చెప్పి గ్రహించినప్పుడు ఆ గ్రహింపు జారిపోకుండా మన ఎందు నిలబడాలి ఆ నిలబడినప్పుడు మన ఎందు వాసుదేవ ఉపాసన అనేటువంటి నిలబడుతుంది అది ఆయన చెప్పాడు నా ఎందు అవి ఆ గ్రహింపు పోకుండా నిలబడింది అది కూడా ఎవరి యొక్క వారి యొక్క గురువు యొక్క అనుగ్రహం వల్ల వారు నా ఎందు అనుగ్రహంతో ఇలా ప్రసాదించారు జారిపోకుండా నన్ను ఆశీర్వదించారు అందువలన భక్తి యోగం అనేటువంటి దానివల్ల నాకు కుదిరింది నిర్హే విజ్ఞాన హేతుకంపై ఈశ్వర సంతోషంబును భక్తి యోగం పుట్టించు ఈశ్వర శిక్షం చేసి కర్మంబులు చేయ వారు కృష్ణ గుణావర్ణనం స్మరణం చేయుదురు అని చెప్పి అందువలన ఇక్కడ వాసుదేవుడు అనేటువంటి ఆయన యొక్క అనుభూతి ఏదైతే ఉందో ఆయన ఉపాసన ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ఔషధం అది మనం యొక్క కర్మల వల్ల కలిగేటువంటి దోషాన్ని కూడా పోగొట్టేటువంటిది అని చెప్పి తెలుసుకున్నాను నేను అందువలన దీనివలన ఎప్పుడైతే ఆ రకమైనటువంటి ఆచరణ మనలో కలుగుతుందో ఆ దానివలన చుట్టూ ఉన్నటువంటి రూపాలన్నటువంటి ఈశ్వరుడుగా ఉన్నటువంటి భగవానుడు సంతోషం కలుగుతుంది అలా వారికి సమర్పణ చేసినటువంటి వారికి భక్తి యోగం అనేటువంటిది కలుగుతుంది అందుకని ప్రణవ అంటే ఓంకారంతో కలిపి వాసుదేవ
సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనేటువంటి ఈ నాలుగు వ్యూహాత్మకులు వ్యూహాల రూపంలో కూడినటువంటి భగవాను నిరంతరము ధ్యానం చేస్తూ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే సంకర్షణాయ, ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ, ఓం నమో భగవతే అనిరుద్ధాయ అనేటువంటి ఈ నాలుగు మంత్రాలని మంత్రమూర్తిగా మనం ఉచ్చరిస్తూ మనం చేసుకున్నట్లయితే అప్పుడు దానివల్ల మనలో సకమైన దోషాలు పోయి కాదా అందరి యొక్క ప్రవర్తనలో భగవానుడే అనేటువంటి స్థితి మన ఎందు జారిపోకుండా నిలబడుతుంది. అటువంటి సాధన నా ఎందు పనిచేస్తోంది అని చెప్పి చెప్పాడు. ఆ సాధన అంతా కూడా మనవి వారికే అర్పించాను, నీవు నువ్వు అట్లే అర్పింపు అన్నాడు నారదుడు వేసమహర్షితో. అందువల్ల అటువంటి సాధనని పొందాడు ఈయన. అది పొందగా తర్వాత కొంతకాలం అయ్యేప్పటికీ ఈ భిక్షుకులైనటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా వారిని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు తల్లి, ఈ తల్లి ఎలా ఉంది ఈయనతో, ఈయనంటే చాలా వ్యామోహంతో ఉండేది. ఆ తల్లి రోజు తను పని చేసుకుని వచ్చి ఆ పని చేసుకుని రావినటువంటి దాని వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి ఈ పిల్లవాడిగా ఉన్నటువంటి వాడికి పెట్టి ఈ పిల్లవాడిని నాయనా అలసిపోయావా, నాయనా ఎట్లా ఉన్నావు అని చెప్పి వాడిని నిమిది ఆ పిల్లవాడిని కౌగిలించుకుని ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పడుకోబెట్టుకుని వాడిని నిద్రపోగొట్టి ఇలా తల్లి చాలా వాత్సల్యంతో వాడిని చూస్తూ ఉండేది. మరి తాను ఆ మహానుభావుల నుంచి విష్ణు ఉపాసన అనేటువంటి స్థితిని పొందాడు, వాసుదేవోపాసన అనేటువంటి స్థితి పొందాడు. కానీ మరి తల్లి యొక్క తల్లికి ఇలా వ్యామోహపడుతుంది కదా, అంతా విష్ణువే, తల్లేమిటి అనేటువంటిది, తల్లి వేరే ఉందా విష్ణువు కాక అని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఎందువల్ల? అదేమిటండి, తల్లిని వదిలిపెట్టకుండా ఉంటే వ్యామోహం కదా, ఈయన వ్యామోహపడలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటిది ఇదిగో ఏంటంటే, ఆమె ఎందు వ్యామోహపడలేదు, నేను ఆమెను విడిచిపోక ఇంటనే ఉంటుని ఆమె ఎందు వ్యామోహపడలేదు అన్నాడు. అంటే నాకు వైరాగ్యం కలిగింది కాబట్టి తల్లిని తండ్రిని ఇంట్లో ఉన్నటువంటి వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి అది నిజమైన వైరాగ్యం కాదు. అదే ఇక్కడ నారద మహర్షి చెప్తున్నటువంటిది. వ్యామోహం లేదంటే అర్థం వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోకర్లేదు, ఎందుకంటే వారి ఎందు భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడి దగ్గర ఉండడానికి ఎందుకు వెళ్ళిపోవాలి? ఆమెకు తన ఎందు వ్యామోహం ఉంది పుత్రుడని, ఉంటే ఉండని, ఆవిడ వ్యామోహం ఉంటే నీకెందుకు? అది ఇక నారద మహర్షి చెప్పింది. ఇది ఒక విచిత్రమైనటువంటి వైఖరి. మోసపోవటైనక మోహం పోయిందని భ్రాంతి పడ్డం. చాలా మంది వైరాగ్యం వచ్చేసిందని మోసపోతూ ఉంటారు, అని నారద మహర్షి చెప్పాడు. తమకు వైరాగ్యం వచ్చిందని మోసపోతూ ఉంటారు, నేను అలా ఎందుకు మోసపోలేదు అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే వైరాగ్యం వచ్చింది వ్యామోహం పోయిందని నేను అనుకోలేదు, అందువల్ల మోసపోలేదు. ఎవరైనా సరే నాకు వైరాగ్యం వచ్చేసింది నాకు వ్యామోహం లేదు అన్నాడంటే వాడు మోసపోయాడు అనమాట. అందుకని నారద మహర్షి చెప్తున్నాడంటే ఆమె ఎందు వ్యామోహపడలేదు, అయినను జ్ఞానం విషయమున మోసపోలేదు అని చెప్తున్నాడు. మోహం పోయిందని భ్రాంతి పడి తన ఎందు మోహపడి వారిని తెంచుకుని వైరాగ్యం పేరిట పరిత్యజించడం అనేటువంటిది ఉందే, అది మోహం లేని వానికి ఉన్నతావు నుండి పోవటం కారణం లేదు. నిజంగా నీకు మోహం లేనప్పుడు నువ్వు పారిపోవాల్సిన పని ఏమిటి? అందుకని నా తల్లిని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆమె మోహపడినా ఆమె మోహాన్ని ఆమెకు సంబంధించినటువంటిది, తాను తల్లి సాక్షాత్ భగవానుడే, అందుకని తల్లిని విడిచిపెట్టలేదు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఏమైంది, ఆమెకి ఒక రోజు రాత్రి పాలు వెతకడం కోసం వెళ్లేప్పటికీ పాము గరిచి చనిపోయింది. ఆవిడ పాము గరిచి చనిపోయినటువంటిది చూశాడు, ఆమె గిలగిల కొట్టుకోవడం చనిపోవడం అనేటువంటిది చూశాడు. శరీరం విడిచింది ఆవిడ, శరీరం విడిచిన తర్వాత ఇంకా ఆమె ఆ సంబంధం అయిపోయింది. అప్పుడు ఏడిచాడా? ఏడవలేదు. ఎందువల్ల? ఈ వివేకం వల్ల. శరీరం ఉన్నటువంటిది, శరీరం విడిచినటువంటిది అంతా భగవానుడే, అందువలన ప్రత్యేకంగా ఏడుపు అయ్యో తల్లి లేదే అనేటువంటిది ఏమీ లేదు. అప్పటిదాకా ఆమెను వదిలిపెట్టి ఉండలేదు, వదిలిపెట్టి వెళ్ళిపోలేదు, ఇప్పుడు తల్లి శరీరం విడిచిందని ఏడవను లేదు. అటువంటి స్థితిలో ఈయన నిలిచాడు. ఎందువలన? అటువంటి విజ్ఞానం వాడి గురువు యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది ఆయనకి. అప్పుడు ఆమెను చూసిన తర్వాత ఇంకా రుణానుబంధం అయిపోయింది, తల్లి అనేటువంటిది అయిపోయింది. ఇక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళుతూ వెళుతూ అలాగ భగవంతుని అన్నిట్లోనూ ఉన్నటువంటి అంతర్యామిని చూస్తూ వెళుతూ ఉన్నాడు. అంత లేనటువంటి మహారణ్యంలో వాటిలో వెళుతున్నాడు. ఎలుగుబంట్లు కనిపించే, తోడేళ్లు కనిపించే, సింహాలు, ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ కూడా భగవంతుడు తప్ప ఏం కనిపించరు, ఏమీ అడ్డురాలేదు ఆయనకి. అలా వెళ్ళిపోతూ 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 ఉన్నాడు. అలా వెళ్ళిపోతూ ఉండగా ఒక తోటికి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు ఒక పెద్ద మ్రాను దగ్గర ఆగాడు. ఎందువలన? ఆ మ్రాను రూపంలో ఉంది భగవంతుడే, కానీ ఆగమని ఆదేశించింది కూడా భగవంతుడే. ఆగాడు అక్కడ, ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఆయనకు అద్భుతమైనటువంటి దర్శనం కలిగింది, భగవంతుని యొక్క అనుభూతి కలిగింది, దర్శనం కలిగింది. అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ నారాయణ ఉపాసనం అనేటువంటి స్థితి ఆయనకు కలిగింది. ఏమిటది? ఆనందాశ్రులు కనులన్ విడల రోమాంచంబులో తత్పదధ్యనారూఢుననైన నా తలపులో అద్దేవుడుందోచే
నేనానందాధికతుండనై ఎరుగలేనైతిన్ నన్ను నను ఈశ్వరున్ నానాశోకహమైన కానన్ లేక ఎట్లంతటన్. అలా కూర్చొని ధ్యానం చేశాడు. ఆ ధ్యానం చేసినప్పుడు తాను ధ్యానం చేస్తున్నాడు అని తన యొక్క తలుపు అనేటువంటిది పూర్తిగా జారిపోయి తాను వేరు కాకుండా భగవంతుడే తానై నిలిచిపోయాడు. అది నారాయణ స్థితి అనేటువంటిది. నారాయణ ఉపాసన అనేటువంటిది ఏదంటే భగవంతుడే తానైనప్పుడు తానే అంతా నిండి ఉన్నటువంటి వాడు, తాను వేరు కాదు, భగవంతుడు వేరు కాదు, చుట్టబడేటువంటిది వేరు కాదు, అంతా తానే అనేటువంటి అనుభూతి ఎప్పుడైతే కలుగుతుందో అది నారాయణ స్థితి అంటారు. అంటే నారాయణుడు అనేటువంటి వాడు ఉన్నటువంటి స్థితి అది. అందువలన అటువంటి ధ్యానం ఎప్పుడైతే కలిసిందో అక్కడ మనస్సు అప్పుడు అలా కావాలంటే ఏమవ్వాలి, మనస్సు పూర్తిగా లేకుండా పోవాలి. మనస్సు ఏమాత్రం కొంచెం ఉందా ఆ స్థితి రాదు. ఎందువలన నేను భగవద్ అనుభూతి పొందుతున్నాను అని అనుకున్నాడా, పొందలేదన్నమాట. ఇక్కడ నారద మహర్షికి అంటే అక్కడ పిల్లవాడుగా ఉన్నటువంటి వాడికి ఇక్కడ ఏమైంది, ముందు ఆ స్థితి పొందాడు, తానే ఈశ్వరుడు, తానే భగవానుడు అనేటువంటిది ఇది పొందాడు. అయితే ఈ అనుభూతిని ఎలా ఉంటుందో మనం అనుభవించాలి అనేటువంటిది కొంచెం మనస్సు ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో, అక్కడ ఎప్పుడైతే కొంచెం మన మనస్సు ఉండిపోతుందో అటువంటి ధ్యానంలో తన స్థానం ఉన్న దేవుడు ఉండటకు బదులు తన మనస్సు ఉంటుంది. మన మనస్సు ఉంటుంది, దేవుడు ఉందాం అనుకున్నా కూడా మన మనస్సు అడ్డుపడుతూ ఉంటుంది, ఆ స్థితిలో ఉంటుంది. అదే ఇక్కడ జరిగింది. స్థానం అంతయు దేవునికి అర్పింపక దేవుని చూడవలనని కోరిక. అయితే పాపం మంచి కోరికే, ఆ దేవుణ్ణి భగవంతుని చూడాలి అనేటువంటి కోరిక ఉంది. పూర్తిగా తానే భగవంతుడే నిండిపోయినప్పుడు, వేరు కాకుండా నిలిచినప్పుడు భగవంతుని చూసేందుకు వేరే ఒకడు ఉండడుగా, ఎట్లాగా? అయ్యో, అందుకని భగవంతుని చూడకపోతే ఎట్లా? తానే భగవంతుడే నిలిచినప్పటికీ ఆ భగవంతుని చూడాలనేటువంటి చిన్న కోరిక ఉండిపోయింది. ఆ కోరిక వల్ల పూర్తిగా తానుగా అనుభూతి పొందినటువంటి అనుభూతి జారిపోయింది. అది ఒక్క కొంచెంలో అలా వచ్చింది. ఆ స్థితిలో తెలియకుండుట దేవునికి అర్పింపక దేవునికి చూడవలనని కోరిక కోసం మనస్సు కొంచెం తను తాను దాచుకున్నాను. అట్టి స్థితిలో తెలియకుండుట తన వశము కాకుండుట ఎప్పుడైతే ఈ స్థితి కలుగుతుందో అప్పుడు వెక్కి వెక్కి ఏడవడం, ఆవేశం ఇవన్నీ కలుగుతాయి. కొంతమంది భక్తి కలిగి భక్తి ఆవేశంలో వెక్కెక్కి ఏడుస్తూ ఉంటారు. ఆ చాలా ఎంత భక్తి స్థితిలో ఉన్నా నిజమే గాని అది ఎందుకని వస్తుందంటే ఆవేశము వెక్కి వెక్కి ఏడవడం అంటే మనస్సు కొంచెం పూర్తిగా సమర్పించకుండా మనస్సు ఉండిపోతే వస్తున్నటువంటిది అది. ఎందుకంటే ఆ అనుభూతి మనకు ఉండాలి ఉండాలి అనేటువంటిది మనసు పనిచేస్తుంది. అయ్యో అయ్యో జారిపోతుంది అనే లోపల పనిచేస్తుంది. ఈ రెండింటి యొక్క ఘర్షణ వల్ల మళ్ళీ ఆవేదన, బాధ, దుఃఖం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అటువంటి స్థితి పాపం ఇక్కడ కూడా కలిగింది. అలా కలిగేప్పటికీ అన్ని విధముల దుఃఖములను పరిహరించినట్టే ఆ విష్ణు శరీరమును పట్టలేకపోయితని దేవుడు మెరసి మాయమయ్యను అని గ్రహించి ఆయన పాపం ఆవిర్భవించాడు. కానీ ఆయన చూడాలనేటువంటి కోరిక అడ్డుపడింది, మళ్లీ ఆయన అనుభూతి పోయింది. దానికోసం మళ్లీ అన్వేషిస్తూ తిరిగాడు, చాలా బాధపడ్డాడు. అయ్యయ్యో, సాక్షాత్తు అనుభూతి పొంది కూడా మళ్లీ జారిపోయినే అని చాలా బాధపడుతుంటే అప్పుడు ఆకాశవాణిగా భగవంతుడి యొక్క వాణి వినిపించింది. వినిపించిన ఆయన, నువ్వు ఏమి బాధపడినా ఈ శరీరంతో ఇక సాధ్యం కాదు, నీకు ఈ జన్మంలో సాధ్యం కాదు. ఎందుకంటే కామము మొదలైనటువంటి శత్రువుని పోగొట్టుకుని పూర్తిగా కర్మ నిర్మూలనం అయినటువంటి వాడే నన్ను చూడగలడు, లేనటువంటి వాడు నన్ను చూడలేడు. నీ కోరిక తీరని నీవు పురోగమించుటకే ఇప్పుడు నిన్ను అనుగ్రహించి నా రూపము కొంత చూపితిని. అందువల్ల కొంతవరకు నా రూపాన్ని నువ్వు చూడగలిగావు. చూడవలనటువంటి భగవంతుని చూడాలనేటువంటి కోరిక కూడా కామమే. ఈ కామం అనేటువంటిది ఆరు శత్రువుల్లో మొట్టమొదటిది. అయితే భగవంతుని చూద్దామనే కోరిక తప్ప తప్పు కాదు. కానీ కోరికగా ఉన్నప్పుడు మాత్రం మన మనసు పనిచేస్తుంది, అందుకని పూర్తిగా చూడలేవు. అది నీకు కలిగినటువంటిది. అందువలన మౌనం అనేటువంటిది పూర్తిగా సిద్ధించిన వాడు, మౌనం అంటే నోరు మూసి కూర్చున్న వాడు కాదు, మనస్సు మౌనంగా ఉన్నటువంటి వాడు. ఆ స్థితి పూర్తిగా సిద్ధించినటువంటి వాడికి మన అది మౌనం కంఠధ్వనికి సంబంధించింది కాక మనస్సు సంబంధించినటువంటిది. కనుక మనస్సు మౌనం వహింపదు కనుక వాడు కుయోగి, చెడ్డయోగి అవుతాడు అటువంటి వాడు. అందుకని కోరిక ఎన్ను నన్ను గూర్చింది కాబట్టి వ్యర్థం కాదన్నాడు. అయితే నువ్వు తప్పులేదు, నన్ను చూడాలి, భగవంతుని చూడాలనేటువంటి కోరిక నీకు కలిగింది కాబట్టి మిగతా కోరికలు పనిచేయవు. కాబట్టి ఈ కోరిక నీకు దృఢంగా ఉంది కాబట్టి దానికి వ్యర్థం కాదయ్యా, అందుకని నా భక్తి అనుభవించడానికి నువ్వు మళ్లీ నా సేవ కోసం పుట్టాలి, అందువల్ల నీకు దివ్యమైనటువంటి శరీరాన్ని మళ్ళీ నీకు కలిగిస్తాను అని చెప్పి భగవంతుడు ఆయనకి ఇస్తే, అప్పుడు ఆయన అలాగ ఆ కల్పాంతం వరకు నారద మహర్షి ఆ భగవంతుని, ఈ కురవాడు అనమాట నారద మహర్షి అంటే ఇంకా మహర్షి అవ్వలేదు, ఆ కల్పాంతం వరకు కూడా ఆయన ఆ భగవంతుని స్మరిస్తూ అలా వెళుతూ సేవ చేసుకుంటూ అలా జన్మలెత్తుతూ ఉన్నాడు, వేచి ఉన్నాడు. చివరి కల్పాంతం అయింది, ప్రళయం వచ్చింది, ఆ భగవంతుడు తాను లీనమయ్యాడు. మళ్లీ కల్పం మొదలయ్యే సమయంలో ఈయన ఆ బ్రహ్మ నుంచి మళ్లీ ఆవిర్భవించి
అప్పటికి భగవంతుడు చెప్పినటువంటి దివ్యమైనటువంటి శరీరం ఆయనకి కలిగింది, దివ్యమైనటువంటి దేహం అనేటువంటిది ఆయనకు వచ్చింది. అయితే దివ్యమైనటువంటి దేహం వచ్చినటువంటి వాడు ఆయన ఎటువంటి స్థితిలో ఉంటాడు? దివ్య దేహం వచ్చినటువంటి వాడు అంటే పూర్తిగా ఆ భగవంతుడి యొక్క అనుభూతి అయినటువంటి పూర్తిగా నిండినటువంటి స్థితిలో ఉంటాడు అనమాట. అటువంటి స్థితిలో ఆయన వచ్చాడు. వచ్చి అక్కడి నుంచి వారితో నారదుడు వెలువడ్డాడు. అప్పటి నుండి నేను అఖండ బ్రహ్మచర్యమున మూడు లోకములలో బహిరంతరములను చరించుతున్నాను. అప్పటి నుంచి నేను కూడా మూడు లోకాల్లో కూడా ఎప్పుడూ లోపల బయట చరించుండేటువంటి వాడిగా నేను ఉండగలిగాను. దివ్యమైనటువంటి దేహం నాకు ఇవ్వబడిందయ్యా అంటే అర్థం ఏమిటి? ఎడతెగనటువంటి బ్రహ్మ ప్రజ్ఞ, బ్రహ్మచర్యం అంటే అదే అర్థం. దానిలో ఆ నిరంతరం ఉండి లోపల నుంచి ఆ నిరంతరం లోపల బయట కూడా ఒకే స్ఫురణలో ఉన్నటువంటి స్థితిలో ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటి దాంట్లో ఎప్పుడు కూడా తన సాన్నిధ్యాన్ని అందరికీ కూడా ఇస్తున్నటువంటి స్థితిలో ఈ నారద మహర్షి ఉన్నాడు. అటువంటి స్థితిలో నేను ఉన్నానయ్యా అని చెప్పి అక్కడి నుంచి తన యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ లోపల ఏం జరిగిందంటే సూత మహర్షి ఈ రకంగా నారద మహర్షి విషయం అంతా చెప్పిన తర్వాత అప్పుడు నారదుడి పలుకులు విని బాదరాన్ని ఏం చేశాడని చెప్పి సూత మహర్షిని మన శివకాదులు అడిగితే చెప్పాడు. ఈ రకంగా ఆయన చివరి దాకా ఉండి చివరికి ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నాడయ్యా, దేని ఎందు అపేక్ష లేనటువంటి వాడు అని చెప్పి ఉన్నాడని చెప్పి చెప్పాడనమాట. చెప్తే సుఖయోగి అయితే సుఖయోగికి మరి భాగవతాన్ని ప్రసాదించాడు కదా నారద మహర్షి. ఇప్పుడు ఒక ప్రశ్న వేశారు మళ్ళీ వీళ్ళు శవనకాతుడు, మరి సుఖయోగి సాక్షాత్తు భగవానుడే స్థితిలోనే ఉన్నటువంటి వాడు పూర్తిగా అని చెప్పారు కదా, మరి తానే భగవానుడు అయినటువంటి వాడు మళ్లీ భాగవతం ఉపదేశం పొందడం ఏమిటి, మళ్లీ ఆయన భగవంతుని స్మరించడం ఏమిటి? భగవంతుడి కంటే వేరైనటువంటి వాడు భగవంతుని స్మరించాలి గాని తానే భగవంతుడైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు సుఖయోగిని మీరు చెప్పారు కదా, మరి అదే ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు మళ్లీ ఆయన ఎందుకు భగవంతుని స్మరించడం, ఆయన ఎందుకు కీర్తించడం అని చెప్పి వీళ్ళు అడిగారు. సోనకాదులు అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ఆత్మా రామాశ్చ మునయో నిర్గంధాప్యురుక్రమే కుర్వంచహైతుకీం భక్తిం ఇత్తం భూత గుణో హరిహి. చాలా అద్భుతమైనటువంటిది, చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకు పూర్తిగా భగవతత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు చేస్తారండి భగవంతుని స్మరణ, ఎందుకు సంకీర్తన చేస్తారంటే, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణము చేయుతుందురు నారాయణుడట్టి వాడు నవ్య చరిత్ర. ఏమిటంటే నిష్కారణంగా చేస్తారయ్యా భగవంతుడి యొక్క ఆ స్మరణ అనేటువంటిది. వాళ్ళు ఎందుకు చేస్తారంటే దేని ఎందు అపేక్ష లేనటువంటి వారు, ఏ కోరిక లేనటువంటి వారు, వాళ్ళ దేవుని ఎందే అపేక్ష ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు దేని గురించి కోరేటువంటిది ఏముండదు, కోరిక లేనటువంటి వారయ్యా. అలా కోరిక లేనటువంటి వారు కాబట్టే వాళ్ళు నిరంతరం భగవంతుని యొక్క ఆ స్మరణ చేస్తూ ఉంటారు. వాళ్ళు మానలేరు, ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క అనుభూతిలో ఉన్నటువంటి కూడా వాళ్ళని మానలేక నిరంతరం చేస్తుంటారు. మరి యొక్క స్థితి లేదు. దానికి కారణం ఏంటంటే నారాయణుడు అటువంటి వాడు, భగవంతుడు అటువంటి వాడు, ఆయన స్మరించకుండా వాళ్ళు ఉండలేరు. ఆ కారణం చేత వాళ్ళు చేస్తుంటారు, దీనికి వేరే కారణం ఏం లేదయ్యా. అందువల్ల అటువంటి సుఖయోగింద్రుడు కూడా నిరంతరము భగవంతుని యొక్క స్మరణ చేయడానికి కారణం అది అని చెప్పి ఇక్కడ ఆయన చెప్పాడు. ఈ తర్వాత కథాభాగాన్ని మన పునగ శాస్త్రి గారు ద్వారా వివరింపబడుతుంది.